हाय फ्रेंड्स, वेलकम बैक टू रोशे ऐडियास्। ई रोजु वीडियो वच्चेसी नेनु इंडोर गेम्स गुरिंची मीतो शेर चेसुकोबोतुन्नानु। असलु एंदुकु इप्पुडु इंडोर गेम्स गुरिंची अनुकुंटुन्नारेमो, पिल्लल्नि मनं बयटिकि पंपिंचट्लेदु, इंट्लोने पेट्टुकुंटुन्नाम। इंट्लोने वाळ्ळु एं चेसिना, आडुकुन्ना, पडुकुन्ना, तिन्ना, एगिर्ना, गेंतिना, एदैना इंट्लोने चेयालि। वाळ्ळु బయటికి వెళ్ళే ఆప్షనే లేదు వాళ్ళకి, ఎందుకంటే మనం టెన్షన్ తీసుకోలేం, ప్రెషర్ తీసుకోలేం, పిల్లల్ని బయటికి పంపించి వాళ్ళు ఎక్కడేం ముట్టుకున్నారో, మళ్ళీ ఎక్కడ నీట్గా లేరో అని ఈ టెన్షన్ భరించే కంటే పిల్లల్ని ఇంట్లో పెట్టుకోవడమే చాలా ఈజీ మనకి. సో వాళ్ళని ఇంట్లోనే ఉంచి అలా వాళ్ళ క్రియేటివిటీని చంపేయడం కంటే మనం కొంచెం యాక్టివ్గా కొన్ని ఇండోర్ గేమ్స్ మనం క్రియేట్ చేసుకోవడం, లేకపోతే మనం పర్చేస్ చేసుకొని తీసుకురావటం, ఇవన్నీ చేస్తే ఏంటంటే కొంచెం వాళ్ళకు కూడా ఫ్రెష్నెస్ ఉంటుంది, యాక్టివ్గా కూడా ఉంటారు ఇంట్లో. సో నేను కూడా అదే పని చేశానండి. మా పిల్లల కోసం నేను కొన్ని ఇండోర్ గేమ్స్ తెచ్చుకున్నాను, అండ్ కొన్ని అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. అవేంటో నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇవి మీకు కూడా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఈ గేమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవేనండి నేను ఆర్డర్ చేసిన, నేను షాప్లో డైరెక్ట్గా పర్చేస్ చేసిన ఇండోర్ గేమ్స్. సో అవి ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ చూడండి, ఇది ఏక్తా జ్యువెలరీ సెట్. యాక్చువల్గా ఇది పిల్లలకి చాలా బాగుంటుందండి, చాలా క్రియేటివ్గా ఉంటుంది. వాళ్ళ ఓన్ జ్యువెలరీ వాళ్ళు క్రియేట్ చేసుకోవటము. ఇక్కడ అన్నీ ఈ టైప్ ఆఫ్ బీడ్స్, ఏ టైప్ ఆఫ్ బీడ్స్ ఈ బాక్స్లో ఉన్నాయో అవన్నీ దీని మీద ఇచ్చేశారు. నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను, కానీ ఎందుకులే వద్దులే అని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను, బట్ ఇప్పుడు పెట్టాను. చూసారు కదా. సో ఇక్కడ ఇన్ని కలర్స్ ఉన్నాయి, ఇన్ని టైప్స్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి, వాటిలతో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. ఇది ఇలా బాక్స్ వచ్చింది, దీన్ని ఇలా ఓపెన్ చేసేస్తే సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్. సో నాకు దీంట్లో చూడండి, ఇవి హార్ట్ షేప్, బటర్ఫ్లై షేప్, అండ్ ఈ క్రోన్స్. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి, చిన్న చిన్న ఫ్లవర్స్. వీటితో పిల్లలు ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు, లేకపోతే జ్యువెలరీ చేసుకోవచ్చు. ఇక్కడ వైర్ ఇచ్చారు, వైర్తో పాటు జ్యువెలరీ చేసుకోవడానికి హుక్స్ కూడా ఇచ్చారు. చాలా నీట్గా ఉందండి సెట్ కూడా, చాలా డిఫరెంట్గా కూడా ఉంది, చాలా బాగుంది. అండ్ దీంట్లో ప్రిపరేషన్కి ఏదేదో బుక్ లాంటిది ఇచ్చారు, బుక్ కాదు, జస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా హుక్స్ యాడ్ చేయాలి, ఇవన్నీ డైరెక్షన్స్కి ఇచ్చారు వాళ్ళు. ఫర్ నెక్లెస్, ఫర్ బ్రేస్లెట్ డిఫైన్ చేశారు స్టెప్స్, అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇదండి, ఇది ఈ పిల్లలకి, ఆడపిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఈ సెట్. వాళ్ళు కొంచెం క్రియేటివ్గా వాళ్ళకి కావాల్సిన జ్యువెలరీ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి అందరికీ తెలిసిన గేమే హౌసీ. టైం పాస్ అవ్వడానికి మనకి హౌసీ లేకపోతే అసలు ఫ్యామిలీ టైంపాస్కి ఇది ఒక బెస్ట్ గేమ్ అండి. చూసారు కదా, నేను ఇది మళ్ళీ ఒకటి తెచ్చాను, పాతదంతా పాడైపోయింది, అందుకని ఈ హౌసీ గేమ్ ఒకటి తెచ్చుకున్నాము. అండ్ ఇది దీంట్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముందండి, అందరికీ తెలిసిన గేమే కదా, కాయిన్స్ ఇలా వచ్చాయి. బట్ దీనికి నేను ఎక్స్ట్రా బుక్ ఒకటి తెచ్చాను, ఆ బుక్ మాత్రం చాలా బాగుందండి. మనం ఇంకా డైరెక్ట్గా టిక్ పెట్టుకోవడం ఏం అవసరం లేదు, చింపేయచ్చు. ఇక్కడే ఇలా కటింగ్ వచ్చేసింది, సో వాళ్ళు డైరెక్ట్గా చింపేసుకోవచ్చు, దానికి టిక్ పెట్టుకోవడం ఏం లేకుండా. ఈ బుక్ ఒకటి డిఫరెంట్గా ఉంది, ఇది బాగుంది అందుకని ఇది తెచ్చాను. ఇది వచ్చేసి 150 రూపీస్ పడింది దీని ప్రైస్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ విటా. ఇది అసలు చిన్నప్పుడు తెగ ఆడేవాళ్ళమండి. వన్ గోలీ, ఒక్క గోలీ ఎప్పుడు మిగులుతుందో సెంటర్లో, ఎంత తక్కువ టైంలో దాన్ని మనం మూవ్ చేసి వన్ ఒకటి మిగిలేదాకా చేస్తాము అని తెగ ట్రై చేసేవాళ్ళము ఈ గేమ్ని. ఇది కూడా చాలా అంటే ఆ స్టెప్స్ ఎలా మూవ్ అవుతుంది అవన్నీ ఆలోచించి తీసుకోవాలి కదా, సో ఇది కూడా పిల్లలకి బాగా హెల్ప్ అవుతుందని ఇది తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 16 గేమ్స్ ఉన్నాయంటండి దీంట్లో, 16 in 1. అసలు ఆ 16 ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. సో దీని మీద ఇచ్చేసారు ఆల్రెడీ,
ఒకటేమో పాతది, ఒకటేమో రేసర్, ఒకటేమో హాలిడే పిక్నిక్ అంట, ఒకటేమో స్నేక్ అండ్ ల్యాడర్, ఒకటేమో లూడో, టిక్టాక్, అండ్ ఇక్కడ కూడా ఇంకోటి స్నేక్ అండ్ ల్యాడర్ క్రికెట్ టైప్ ఉంది, ఇదేమో బిజినెస్ ఉంది. సో ఈ బ్రెయిన్ విటా కూడా ఉంది దీంట్లో, ఇది చూద్దాము. జాక్పాట్ గేమ్ అంట. యాక్చువల్గా ఇవన్నీ చదవాలి, ఎలా ప్లే చేయాలో అనేది నేను అసలు ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేశాను చూపిద్దామని అంతే. ఇవన్నీ కట్ చేసుకోవాలి రూపీస్, బిజినెస్కి అనుకుంటే ఇవన్నీ కట్ చేసు. దీంట్లో బ్రెయిన్ విటా కూడా ఉందని చెప్పాను కదా, దీంట్లో కూడా వచ్చింది ఇది. అండ్ కాయిన్స్, డైస్, అండ్ ఇంకొక గేమ్ ఏంటిది, ఇది బిజినెస్ దండి. చూడండి, డార్జిలింగ్, కల్కటా, హైదరాబాద్ ఇవన్నీ ఉన్నాయి మోనోపోలీ గేమ్కి. అండ్ ఇది ఇంకొక గేమ్, ఇది కూడా స్నేక్ అండ్ ల్యాడర్ లాగా, ఇది క్రికెట్ మీద ఉంది. ఇక్కడ చూడండి, 53 దగ్గర 4 ఉంది, 44 దగ్గర నో బాల్ ఉంది. అంటే 4 అంటే మనం 4 స్టెప్స్ మూవ్ అవ్వచ్చు అనుకుంటాం ముందుకి. అలా భలే డిఫరెంట్గా డిజైన్ చేశారు దీన్ని. ఇది ఒక కార్డ్ ఉంది. నెక్స్ట్ బిజినెస్ది ఉందండి, బిజినెస్ది కూడా ఉంది ఇక్కడ, ట్రేడ్ గేమ్. దీంట్లో 3 కార్డ్స్ ఉన్నాయి. జేమ్స్ బాండ్ గేమ్ అంట. జేమ్స్ బాండ్ గేమ్, బూమ్, అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇన్ని రకాలుగా డిజైన్ చేస్తున్నారో చూడండి. ఇదేమో కార్ రేసింగ్, ఇది కూడా కార్ రేసింగ్కి రిలేటెడ్, అది జేమ్స్ బాండ్ కదా. ఇది వచ్చేసి బిజినెస్, ఒక్కటే దాంట్లో ఎన్ని గేమ్స్ ఇచ్చారో చూడండి. మళ్ళీ హాలిడే పిక్నిక్ అంట, ఇది ఒక గేమ్. గెట్ రెడీ టు గో ఫర్ పిక్నిక్. ఎలా వెళ్తాం పిక్నిక్? దీంట్లో డాడ్ లెఫ్ట్ డోర్ ఓపెన్, గో టు స్టార్ట్, స్నాక్స్ 200, పెట్రోల్ 150. సో మనం ఇప్పుడు పర్చేస్ చేసుకోవాలనుకుంటాం ప్రతి చోట డబ్బులు ఇచ్చి. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పిల్లలకి మంచి క్రియేటివిటీ అండి, డబ్బులు ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా స్పెండ్ చేయాలి ఇవన్నీ వాళ్ళకి తెలిసిపోతుంది గేమ్ ఆడితే. ఇది చూడండి, దెర్ బీ ఫర్గాట్ యువర్ గన్, గో టు స్టార్ట్. సో మనం ఇక్కడ గన్ మర్చిపోతే మళ్ళీ స్టార్ట్కి వెళ్ళాలంట. ఫారెస్ట్ ఫైర్ మిస్, వన్ టర్న్, మూవ్ వన్ స్పేస్, గో బ్యాక్ టు స్టార్ట్. సో ఇది స్నేక్ అండ్ ల్యాడర్కి అన్నీ రిజెంబుల్సే, బట్ ఏంటంటే ఇది హార్స్ రైడ్ని బేస్ చేసుకొని ఉంది, ఇదేమో ఫుట్బాల్ని బేస్ చేసుకొని ఉంది, ఇదేమో మనకి డబ్బులు అండి. పిల్లలు డబ్బులు మేనేజ్ చేయమంటే ముందు ఆడతారు అలాంటి గేమ్స్. ఇది టిక్టాక్, టిక్ టాక్ టూ. సో ఇది కూడా ఉంది బూమ్ ర్యాంక్, బూమ్ 69 అంట. ఎన్ని షీట్స్ ఇచ్చారో చూడండి, 16 గేమ్స్ అన్నారు కదా, ఒకటే దాంట్లో 16 గేమ్స్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కార్డ్సే ఉన్నాయండి, 10 డిఫరెంట్ గేమ్స్. ఇది ఒకటి 13, బ్రెయిన్ విటా ఒకటి 13. సో ఇంకేమున్నాయో మరి, ఈ జాక్పాట్ ఎలా ఆడాలో చూడాలి, అదొకటి 14. ఇంక ఈ డైస్తో వీటితో ఏదైనా ఆడుకోవచ్చు కదండి, ఏముంది దీంట్లో. సో ఇది ఒక గేమ్, 16x1 గేమ్. దీంట్లో డైస్ ఉన్నాయి, డైస్, కాయిన్స్ కూడా ఉన్నాయి. లూడో ఏది? లూడో కనిపించలేదు. లూడో కార్డు మిస్ అయినట్టుందండి. లూడో ఇచ్చారు కానీ లూడో దీంట్లో రాలేదు మరి. సో ఇదొకటి, ఇది పక్కన పెట్టేద్దాము, నెక్స్ట్ అది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్రెయిన్ విటానే, దీంట్లో కూడా సేమ్ క్రికెట్ క్యాచ్ అవుటే ఉంది, సేమ్ సిక్సర్స్, స్నేక్ అండ్ ల్యాడర్. ఇదిగో లూడో దీంట్లో ఉందండి, లూడో ఉంది దీంట్లో, స్నేక్ అండ్ ల్యాడర్ ఉంది దీంట్లో, ఇది క్రికెట్ది ఉంది. ఇవి 3-in-1 గేమ్. దీంట్లో 3, ఇది ఒకటి ఉంది 4, 4-in-1 గేమ్ అనుకుంటా. ఇది జూమ్ బైక్, స్నేక్ అండ్ ల్యాడర్, లూడో, క్రికెట్, బ్రెయిన్ విటా. జూమ్ బైక్ ఏది? జూమ్ బైక్ లేదు కదా. ఇవేంటండి అన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మిస్ అవుతున్నట్టున్నాయి. జూమ్ బైక్ లేదు దీంట్లో. స్నేక్ అండ్ ల్యాడర్ ఉంది, లూడో ఉంది, నెక్స్ట్ ఇది కూడా ఉంది, క్రికెట్ ఉంది, బట్ అది మాత్రం లేదు. సో ఇది ఒక గేమ్. ఈ బ్రెయిన్ విట అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది పిల్లలకి. స్టోరీ బుక్ ఒకటి తెచ్చానండి, స్టోరీస్ చదువుతుందేమో అని చెప్పి.
ఎందుకంటే కొంచెం వాళ్ళకి రీడింగ్ హ్యాబిట్ కూడా అలవాటు చేయాలి కదా, అందుకని స్టోరీ బుక్ తీసుకొచ్చాను. స్టోరీ బుక్ ఒకటి, నెక్స్ట్ డ్రాయింగ్ కిట్. ఇంకా వాళ్ళకి కలరింగ్ అంటే పిచ్చి కదా, అసలు కూర్చొని గీయమంటే గీస్తూనే ఉంటారు, అందుకని ఈ డ్రాయింగ్ కిట్ ఒకటి తీసుకొచ్చాను. ఇది కూడా 150 రూపీస్ డైరెక్ట్ ప్రైజేనండి. ఆన్లైన్లో తెప్పించింది, నేను ఒక జ్యువెలరీ సెట్ ఒకటి తెప్పించాను, బీచ్ సెట్ ఒకటి తెప్పించాను మా పాపకి. అది ఆల్రెడీ ఇరక్ కొట్టేశారు కూడా, అది ఓపెన్ చేసి పాడు చేసేసారు. అండ్ ఇంకోటి కూడా తెప్పించాను, క్లే తెప్పించాను ఆన్లైన్లో, క్లే తెప్పించాను. ఇది వచ్చేసి 150 రూపీస్ పడిందండి, 175 రూపీస్ పడింది క్లే కూడా. 6 వచ్చాయి, 6 కలర్స్ వచ్చాయి దీంట్లో. అండ్ ఇది చూడండి, ఇది చాలా, నేను యాక్చువల్గా అంతకుముందు ఒక వీడియో పెట్టాను ఇండోర్ గేమ్స్లో, చీపురు పుల్లలతో ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు మన పిల్లలకి పాష్గా ఉండడానికి ఇది చీపురు పుల్లలతో కాకుండా పికప్ స్టిక్స్ అని దీనికి ఒక నేమ్ కూడా పెట్టారు. మళ్ళీ దీని కూడా ఒక గేమ్ అండి ఇది కూడా. దీంట్లో ఇది 65 రూపీస్. దీంట్లో ఎన్ని ఉన్నాయి టోటల్గా? బ్లాక్ 35 ఉన్నాయి, సారీ ఇవి పాయింట్స్ అంట. ఇక్కడ ఇచ్చాడు గేమ్ ఎలా ఆడాలి అనేది. ఇది ఫర్ ఏజెస్ 10 ఇయర్స్ ఎబో వాళ్ళకి. ఇది జస్ట్ నేను ఊరికే కొన్నాను, మా పిల్లలు కూడా ఆడతారేమోనని. 31 ప్లాస్టిక్ స్టిక్స్, చూద్దాం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇది ఒక్కటే ఓపెన్ చేయలేదు నేను, ఎందుకంటే ఈ స్టిక్స్ మళ్ళీ అక్కడ పడేస్తారేమో. ఇది ఓపెన్ చేసి చూద్దాము. మా పెద్దమ్మకి 10 ఇయర్స్ అయితే లేవు, కానీ అసలు ఎలా ఉంటుందో చూద్దాం. ఒక్కోసారి మనమైనా ఆడుకోవచ్చు కదా. అసలు ఈ చీపురు పుల్లలకు బదులు ఈ ప్లాస్టిక్ పుల్లలు కనిపెట్టి మళ్ళీ వీటిల్ని, అసలు భలే ఉంది కదా డిఫరెంట్గా ఈ గేమ్. ఏంటండి ఇది, ఎలా ఉన్నాయంటే మనం తందూరి అవి ఫ్రై చేసుకోవడానికి పెట్టుకోవడానికి ఉన్నట్టున్నాయి స్టిక్స్. కానీ ఈ ప్లాస్టిక్ కదా మనం యూజ్ చేయలేం, ఖచ్చితంగా ఇవి ఆడుకోవడానికే పెట్టుకోవాలి. దీంట్లో ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? ఇన్స్ట్రక్షన్స్ ఏం లేదు, జస్ట్ ఈ బాక్స్లో ఈ 60 ఎన్ని ఉన్నాయి ఈ స్టిక్స్ మొత్తం 31 స్టిక్స్ ఉన్నాయి. ఇది ఒకటి. సో ఇంకొకటి మా చిన్న పాపకి తీసుకున్నది ఒకటి ఉంది, కిడ్స్ పజిల్. ఇది కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాము. ఇది ఎంత కాస్ట్ పడుతుందంటే 70 రూపీసో 80 రూపీసో పడింది. చూడండి ఇది ఒకటి ఫ్రూట్స్ది, నేను తీసుకున్నది ఫ్రూట్స్ని మ్యాచ్ చేయటము. గ్రేప్స్, ప్రొమాగ్రనేట్, బనానా, యాపిల్ ఇవి 4 వచ్చాయి. ఇవి ఎలా చేస్తుందో చూడాలి, ఇంకా నేను తనకి ఇవ్వలేదు, చేయించాలి కదా, కొంచెం మనం గైడ్ చేయాలి వాళ్ళని. ఇది ఓన్లీ 3+ ఏజ్ పిల్లలకి, మా పాపకి ఇప్పుడు 3+, అందుకనే తీసేసుకున్నాను ఇది. సో చూసారు కదండి నేను తీసుకున్న ఇండోర్ గేమ్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇక్కడ నేను తీసుకున్న వెరైటీ 16 ఇన్ 1 గేమ్ ఏంటంటే, వాళ్ళకి ఇంకా బోర్ కొట్టకుండా రోజు ఒకటే గేమ్ ఆడుతున్నాం కదా అనిపించుకోకుండా వాళ్ళకి కూడా ఇలా డిఫరెంట్గా పనికి వస్తుంది కొత్త కొత్త షీట్లతో ఆడుతూ. మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి గేమ్స్, పిల్లలు కొంచెం క్రియేటివిటీ అనేది పెరుగుతుంది ఇంట్లో అలాగే డల్గా కూర్చోకుండా. అంటే వాళ్ళు ఎంతసేపు టీవీ కతుక్కుపోతున్నారు కదా, టీవీలో ఎంతసేపు ఆ మూవీస్ చూడటం, లేకపోతే ఇప్పుడు ఎక్కువ వాళ్ళు సాంగ్స్ చూడటం, సీరియల్స్ కూడా చూస్తున్నారండి ఇప్పుడు మా పిల్లలు అయితే. ఇంకా అవన్నీ అవాయిడ్ చేయడానికి నేను యాక్చువల్గా ఇవన్నీ తీసుకున్నాను. సో ఇదండి నా ఇండోర్ గేమ్స్ ప్రస్థానం, ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.